సాధారణమైన కుటుంబం. సో అమ్మ నాన్న అన్నయ్య వదిన చిన్నబాబు యశ్విన్. సో మేము శివాని అండ్ శివతి, మాదొక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సో ఏ రోజు మా ఫ్యామిలీ, మా ఫాదర్ మా మదర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో మేము లేము. కానీ మేము రియలైజ్ అయినాం ఏమనంటే, అరే ప్రతి ఒక్క, నేను ఎప్పుడు అనుకునేవాడిని, ప్రతి ఒక్క దసరా పండుగకి దీపావళి పండుగకి మాకు బట్టలు ఉండేవి, కానీ మా తల్లిదండ్రులు కొత్త బట్టలు వేసుకోక మేము ఏ రోజు చూడలే. అరే మన జీవితాన్ని మార్చాలంటే ఎవరో ఎక్కడి నుంచో రాడు. భగవంతుడు నన్ను కాపాడంటే భగవంతుడు నెత్తిన కిరీటం కాళ్ళ గజ్జలు పెట్టుకొని రాడు. ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం తీసుకొని మీ దగ్గరికి వస్తాడు. మాకు వచ్చిండు, మీకు కూడా వస్తున్నాడు. సో నమ్మండి, బిలీవ్ చేయండి. సో మీరు అనుకున్న జీవితంలో మీరు ఉండడానికి ఇది ఒక సుదీర్ఘ సువర్ణ అవకాశంగా మీ ముందు ఉండబోతుంది. సో నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మకపోతే దుమ్మైపోతుంది మన జీవితం. కాబట్టి డ్రీమ్ చేయండి, డిసైడ్ అవ్వండి. సో మేము డ్రీమ్ చేసినాం, హార్డ్ వర్క్ చేసినాం, మనతో పాటు చాలా గ్రేట్ మెంటర్స్ ఉన్నారు. సో వారు నాకు హింది రాదు, కానీ భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం అనే ఒక ఆలోచనతో నేను పక్కన కూర్చున్న వ్యక్తిని కూర్చొని అడిగి మరి తెలుసుకొని నేను ఈ బిజినెస్ని ఇంకా ఎక్కువ స్పీడ్గా కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. సో ఇబ్బందులు, అవాంతరాలు, అప్పులు ఇవన్నీ ఒక ఎత్తు తర్వాత నా జీవితంలో వెస్టీజ్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ చెక్ 164, నా హైయెస్ట్ చెక్ అప్ టు 10 lakhs వరకు నా హైయెస్ట్ చెక్ ఉన్నది ఇక్కడ నుంచి. సో ఒకసారి ఆలోచించండి, వీటితో కొంతమంది మా రిలేటివ్స్ మాట్లాడిన మాటలు ఏమున్నాయంటే, వాడు ఏడో ఒక రోజు బట్టలు చింపుకొని రోడ్లపైన తిరిగే రోజు వస్తుంది అని చెప్పేసి. కానీ అదే శ్రీనివాస్ వడ్డేమాను ఈరోజు స్కూడర్ రాపిడ్ కారు వాడుతూ ఉన్నాడు, 2.5 crore ఇంట్లో, డ్రీమ్ హౌస్లో. సో గ్రేట్ గ్రేట్ ఏమున్నదంటే, సో మా ఇల్లుని విజిట్ చేస్తున్నారు బారిల్సర్ అండ్ ఫ్యామిలీ. సో నాకైతే అది నిజంగా చాలా చాలా హ్యాపీ. సో సార్ వాళ్ళకి నేను మళ్ళొకసారి పాదాభివందనం చేశాను. డ్రీమ్ చేయడం కాదు, డ్రీమ్ని నెరవేర్చుకోవడం గొప్ప ఎసర్నో. సో మీ కళలకి ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, కానీ ఏవి పట్టించుకోవద్దు. మీకు కలిగే ఇబ్బంది మీ పక్కింటోడి నుంచి రావచ్చు, మీ చుట్టం నుంచి రావచ్చు, మీ ఎదురింటోడి నుంచి రావచ్చు. సో అదేం చేస్తారు, ఇదేం చేస్తారు, ఇదేంది అదేందని. సో నాకు ఒక మాట గుర్తొస్తుంది, పట్టు చీర కట్టుకున్న వాళ్ళకంటే పలిగిపోయిన చీర కట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఎసర్నో, మీరు డ్రీమ్ చేసేవాళ్ళు మీతో అవుతుంది, మీరు సైలెంట్ ఉంటారు కానీ మిమ్మల్ని డిమోటివేట్ చేసే వాళ్ళు బయట ఉంటారు. సో వాళ్ళని నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? ఎవరైతే మీకు ఈ ఆపర్చునిటీ చూపిస్తున్నారో, ఎవరైతే మేము చేయగలం, మీరు చేయగలగొచ్చని మీకు చెప్తున్నారో వాళ్ళని నమ్మండి, వాళ్ళతో కలిసి పనిచేయండి, ముందుకు అడుగు వేయండి. 100% మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆర్ యూ రెడీ? చేయడానికి రెడీ ఉన్నారా? నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నుంచి డియూసీడీ పెన్ తీసుకోవడానికి, రికగ్నిషన్ తీసుకోవడానికి మీరు తయారున్నారా? సో ఇలానే మీకు రికగ్నిషన్ జరగాలి, మీ కోరిన జీవితంలో మీరు ఉండాలని మీ అందరికి తెలియజేస్తూ నేను నా ఏదైతే గతం గురించి మాట్లాడాను, నా డ్రీమ్ లైఫ్ గురించి శివాని, లెఫ్ట్ సైడ్ నుంచి శివాని మాట్లాడతారు. ఓవర్ టు శివాని.